ఓం ఈ ఈరోజు తేదీ మే పదకొండు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సుఖ శాంతుల వరదానము ఒక్క బాబా నుండి మాత్రమే లభిస్తుంది ఏ దేహదారుల నుండి లభించదు మీకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు ప్రశ్న బాబా జతలో వెళ్లేందుకు సత్యయుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థము ఏది జవాబు బాబా జతలో వెళ్ళాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి సత్యయుగం ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి ఒక్క తండ్రి మతాన్ని అనుసరిస్తే ఉన్నత పదవి పొందే అధికారము లభిస్తుంది ఈరోజు పాట నయనహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు ఓం శాంతి ఈ పాటను ఎవరు పాడారు పిల్లలు ఎందుకంటే అందరికీ తండ్రి ఒక్కరే వారినే రచయిత అని అంటారు రచన రచయితను పిలుస్తుంది బాబా అర్థం చేయించారు భక్తి మార్గములో మీకు ఇరువురు తండ్రులున్నారు ఒకరు లౌకికము మరొకరు పారలౌకికము సర్వాత్మల తండ్రి ఒక్కరే తండ్రి ఒక్కరే అయినందున ఆత్మలందరూ పరస్పరము సోదరులము అని అంటారు ఓ గాడ్ఫాదర్ ఓ పరమపిత చూపించండి క్షమించండి అని ఆ తండ్రిని పిలుస్తారు భక్తుల రక్షకుడు భగవంతుడు ఒక్కరే మొట్టమొదట మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారనే విషయాన్ని అర్థం చేయించాలి పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే పోతే లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవారా లేక పారలౌకిక తండ్రి గొప్పవారా లౌకిక తండ్రిని ఎప్పుడూ భగవంతుడని లేక పరమపిత అని అనరు ఆత్మల తండ్రి ఒక్క పరమపిత పరమాత్మయే ఆత్మ పేరు ఎప్పుడూ మార్పు చెందదు శరీరము పేరు మారుతుంది ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధరించి పాత్రలను అభినయిస్తుంది అనగా పునర్జన్మలు తీసుకుంటుంది చివరికి మొత్తం ఎన్ని జన్మలు లభిస్తాయో అది కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు తండ్రి భారతదేశంలోనే వస్తారు వారి పేరు శివ శివ పరమాత్మ అని కూడా అంటారు శివజయంతి లేక శివరాత్రి కూడా ఆచరిస్తారు వారు నిరాకారులు ఆత్మ కూడా నిరాకారమే నిరాకార లోకము నుండి పాత్ర చేసేందుకు సాకారలోకానికి వస్తుంది ఇప్పుడు నిరాకార శివుడు శరీరము లేకుండా పాత్రను అభినయించలేరు మనుష్యులు ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు నయనరహితులుగా ఉన్నారు ఈ శరీరములో రెండు నేత్రములైతే అందరికీ ఉన్నాయి కానీ మూడవదైన జ్ఞాననేత్రము ఎవ్వరికీ లేదు దీనిని దివ్య అని కూడా అంటారు ఆత్మ తన తండ్రిని మరిచిపోయింది అందుకే నయనహీనులకు మార్గాన్ని చూపమని పిలుస్తుంది ఎక్కడికి మార్గం చూపించాలి శాంతిధామము సుఖధామానికి సర్వుల సద్గతిదాత సద్గురువు ఒక్కరే మనుష్యులు మనుష్యులకు గురువులై సద్గతిని ఇవ్వలేరు స్వయం సద్గతిని పొందలేరు ఇతరులకు కూడా ఇవ్వలేరు ఒక్క తండ్రి మాత్రమే సర్వులకు సద్గతిని ఇవ్వగలరు ఆ అయిన తండ్రినే స్మృతి చెయ్యాలి తండ్రి చెప్తారు ఏ మనుష్య మాత్రులు ముక్తి జీవన్ముక్తిని శాంతి సుఖాలను సదాకాలానికి ఇవ్వలేరు సుఖశాంతుల వరదానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు మనుష్యులు మనుష్యులకు ఇవ్వలేరు భారతవాసులు ప్రధానంగా ఉన్నప్పుడు సత్యయుగ స్వర్గవాసులుగా ఉండేవారు ఆత్మ పవిత్రంగా ఉండేది భారతదేశాన్ని స్వర్గమని అంటారు అప్పుడు ఆత్మలు పవిత్రంగా సతోప్రధానంగా ఉండేవి నేటికి ఖచ్చితంగా వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా సతోప్రధానంగా ఉండేది ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేదని మీకు తెలుసు ఇప్పుడిది కలియుగానికి కూడా అంతిమ సమయము దీనిని నరకమని అంటారు ఇదే భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి తండ్రి పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు సత్యయుగము ఆదిలో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది దానిని స్వర్గము వైకుంఠము అని అంటారు ఇప్పుడు స్వర్గము లేనేలేదు ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు బాబా భారతదేశంలోనే వస్తారు నిరాకారుడైన శివుని జయంతిని కూడా ఆచరిస్తారు కాని వారు ఏమి చేస్తున్నారు ఎవ్వరికీ తెలియదు ఆత్మలమైన మన తండ్రి శివుడు వారి జయంతిని మనము ఆచరిస్తాము తండ్రి జీవన చరిత్ర కూడా తెలియదు దుఃఖములో అందరూ స్మరణ చేస్తారని వారి మహిమను కూడా గానం చేస్తారు ఓ గాడ్ ఫాదర్ చూపించండి మేము చాలా దుఃఖములో ఉన్నామని పిలుస్తారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము ప్రతి సంవత్సరము రావణుణ్ణి తగలబెడతారు కదా కాని పది తలలు రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు మనము రావణుణ్ణి ఎందుకు తగలబెడతాము ఇతను ఎలాంటి శత్రువు అయినందున అతని బొమ్మను తయారు చేసి తగలబెడుతున్నామని ఎవ్వరికీ తెలియదు భారతవాసులకు అస్సలు తెలియదు ఎందుకంటే జ్ఞానమనే మూడవ నేత్రము లేదు అందుకే వారు రామరాజ్యం కావాలని వేడుకుంటారు స్త్రీలో ఐదు వికారాలు పురుషునిలో ఐదు వికారాలు ఉన్నాయి అందుకే దీనిని రావణ సాంప్రదాయమని అంటారు ఈ రావణుడనే పంచ వికారాలే అత్యంత పెద్ద శత్రువు ఇతని దిష్టిబొమ్మను చేసి కాలుస్తారు మేము తగులుబెడుతున్న ఈ రావణుడు ఎవరో భారతవాసులకు తెలియదు రావణ రాజ్యము అనగా ఐదు వికారాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో కూడా ఎవ్వరికీ తెలియదు రామరాజ్యము సత్యత్రేతాయుగాలలో రావణరాజ్యము ద్వాపర కలియుగాలలో ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది వారికి రాజ్యం ఎక్కడ నుండి ఎలా లభించిందో ఎవ్వరికీ తెలియదు ఇవి తెలుసుకోవలసిన విషయాలు దీనిపై గమనముంచాలి తండ్రి అత్యంత ప్రియమైనవారు అందుకే వారిని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు భారతదేశములో వీరి రాజ్యము ఉన్నప్పుడు దుఃఖానికి రూపాలు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఇది దుఃఖధామము అనేక ధర్మాలు ఉన్నాయి సత్యయుగంలో ఒకే ధర్మము ఉండేది మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడకు వెళ్ళిపోతాయో కూడా ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు శాస్త్రాల ద్వారా ఎవ్వరికీ జ్ఞాన మూడవ నేత్రము లభించదు జ్ఞాననేత్రము జ్ఞానసాగరుడైన పరమపితా పరమాత్ముడే ఇస్తారు ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది తాను ఎన్ని జన్మలు తీసుకున్నదో సత్యయుగంలో ఏ రాజ్యము ఉండేదో అదేమైపోయిందో ఆత్మ మరిచిపోయింది మనుష్యులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని గానం కూడా చేస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రమని కూడా అంటారు కానీ ఏ ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది ఎవరైతే మొట్టమొదట భారతదేశంలోకి వస్తారో వారు దేవతలుగా ఉండేవారు వారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు అనుభవించి చివరిలో పతితంగా అవుతారు హే పతిత పావన అని మహిమ కూడా చేస్తారు కనుక తాము పతితులమని వారే నిరూపిస్తారు కనుకనే ఓ పతిత పావన రండి మమ్ములను పావనంగా చెయ్యండని పిలుస్తారు ఎవరు స్వయం పతితులుగా ఉంటారో వారు ఇతరులను పావనంగా ఎలా చెయ్యగలరు బాబా చెప్తారు అర్ధకల్పము భక్తి మార్గములో రావణ రాజ్యము ఐదు వికారాలున్న కారణంగా భారతదేశము ఇంతటి దుఃఖాన్ని పొందింది ఎనభై నాలుగు జన్మలు తప్పకుండా తీసుకుంటారు దాని లెక్క కూడా అర్థం చేయించాలి మొట్టమొదట సత్యయుగంలో సతో ప్రధానంగా త్రేతాలో సతో సామాన్యంగా ఇలా ఆత్మలో మలినాలు చేరుతాయి తండ్రి భారతదేశంలోనే వస్తారు శివజయంతి ఆచరింపబడుతున్నది కదా మిగిలిన ఆత్మలందరూ గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు నేను సాధారణ వృద్ధ శరీరములో ప్రవేశిస్తాను ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ ఇది ఏ ఒక్కరికి మాత్రమే అర్థం చేయించరు ఇది గీతా పాఠశాల మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు ఇక్కడ రాజయోగము నేర్పించబడుతుంది మీరు ఇక్కడకు స్వర్గ సామ్రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారు దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు గీత చదవడము ద్వారా ఎవ్వరూ రాజులుగా అవ్వలేరు ఇంకా పేదవారుగా అవుతూ వచ్చారు తండ్రి గీతా జ్ఞానాన్ని వినిపించి రాజులుగా తయారు చేస్తారు ఇతరుల ద్వారా గీతను వినడం వల్ల నిరుపేదలుగా అయిపోయారు భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉన్నప్పుడు శాంతి పవిత్రత సుఖ సంపదలు ఉండేవి పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేది అక్కడ హింసకు నామరూపాలే లేవు మళ్ళీ ద్వాపరం నుండి హింస ప్రారంభమైంది కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ మీ గతి ఇలా తయారైంది సత్యయుగంలో వంద శాతము ఐశ్వర్యవంతులుగా ప్రధానంగా ఉండేవారు ఈ రహస్యము ఏ మనుష్యులకు ఏ సాధు సత్పురుషులకు మొదలైన వారెవ్వరికీ తెలియదు జ్ఞానసాగరులు పతిత పావనులైన తండ్రియే వచ్చి సతో ప్రధానంగా అయ్యేందుకు యుక్తులు తెలిపిస్తారు రావణుని మతానుసారము మనుష్యుల స్థితి ఎలా అయిపోయిందో చూడండి రాజులు కూడా ఎవరైతే పవిత్ర రాజులుగా ఉండి వెళ్ళిపోయారో వారి చరణాలపై పడి మీరు సర్వగుణ సంపన్నులు మేము నీచులము పాపులము మాలో ఏ గుణాలు లేవు మాపై దయ చూపండి మమ్ములను మందిర యోగ్యంగా తయారు చేయండని వారి మహిమను గానం చేస్తారు తండ్రి ఎలా వచ్చి మళ్లీ దేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తారో ఎవ్వరికీ తెలియదు మేమే దేవతా ధర్మము వారము మేమే క్షత్రియ వైశ్య శూద్రులుగా అయ్యాము ఇన్ని జన్మలు తీసుకొని ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయినవని మీకు తెలుసు మళ్ళీ సృష్టిచక్రం తిరగవలసి ఉంది కనుక మళ్ళీ మీరు ఇక్కడే పావనంగా అవ్వాలి పతితులు సుఖధామంలోకి శాంతిధామంలోకి వెళ్ళలేరు సతో ప్రధానంగా ఉన్న మీరు తమో ప్రధానంగా అయ్యారు స్వర్ణిమ యుగం నుండి మళ్ళీ ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చారు మళ్ళీ యుగం వారిగా అవ్వాలి అప్పుడే ముక్తిధామము సుఖధామంలోకి వెళ్ళగలరని బాబా చెప్తారు భారతదేశము సుఖధామంగా ఉండేది ఇప్పుడు దుఃఖధామంగా ఉంది నయనహీనులైన మాకు మార్గాన్ని చూపండి మేము శాంతిధామంలోకి ఎలా వెళ్ళాలని పాటలో కూడా విన్నారు వారు పరమపిత సర్వవ్యాపి ఫలానా అవతారము పరశురామ అవతారమని అంటూ ఉంటారు ఇప్పుడు తండ్రి పరశురాముడై ఎవరినైనా హతమారుస్తూ ఉంటారా ఇలా జరగదు మీరు ఈ చక్రములో ఎలా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేయండి ఓ ఆత్మలు ఆత్మాభిమానులుగా అవ్వండి దేహాభిమానులుగా అయి మీరు పూర్తిగా దుఃఖితులుగా నిరుపేదలుగా నరకవాసులుగా అయిపోయారు ఒకవేళ స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటే తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి ఆత్మని ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి మళ్ళీ సత్యయుగము ఆదిలోకి వెళ్ళాలి ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి మిగిలిన సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి ఆత్మ ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలన్నీ కాలిపోతాయి మీరు పవిత్రంగా అవుతారు నేను మళ్ళీ పిల్లలందరినీ తీసుకెళ్తాను ఒకవేళ నా మతమును అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు ఈ లక్ష్మీనారాయణులది ఉన్నతమైన పదవి వీరి రాజ్యము ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మమూ లేదు యుగం నుండి ఇతర ధర్మాలు వస్తాయి సత్యయుగంలో మనుష్యులు కూడా కొద్దిమందే ఉంటారు ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నందున ఇంత దుఃఖితులుగా అయ్యారు అదే దేవి దేవతా ధర్మము వారు ఇప్పుడు మళ్ళీ పతితులుగా అయినందున స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు హిందువులు అనే పేరు పెట్టుకున్నారు హిందువు అను ధర్మము ఏదీ లేదు తండ్రి చెప్తున్నారు రావణుడు మిమ్మల్ని ఇలా తయారు చేసేశాడు మీరు ఎప్పుడు యోగ్య దేవీ దేవతలుగా ఉండేవారో అప్పుడు పూర్తి విశ్వముపై మీ రాజ్యము ఉండేది అందరూ సుఖంగా ఉండేవారు ఇప్పుడు దుఃఖితులుగా అయ్యారు భారతదేశము స్వర్గంగా ఉండేది అది ఇప్పుడు నరకంగా మారిపోయింది మళ్ళీ నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు దేవతలను సంపూర్ణ నిర్వీకారులని అంటారు ఇక్కడి మనుష్యులు సంపూర్ణ వికారులు వీరిని పతితులని అంటారు భారతదేశము శివాలయంగా ఉండేది శివబాబా స్థాపన చేశారు తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారు మళ్ళీ రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు రావణుడు శాపాన్ని ఇస్తాడు తండ్రి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని ఇస్తారు ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ తండ్రినే స్మృతి చేయండి ఏ దేహదారులను స్మృతి చెయ్యకండి దేహదారులను భగవంతుడని అనరు భగవంతుడైతే ఒక్కరే బాబా అనంతమైన ఇస్తారు మళ్ళీ రావణుడు శాపమిస్తాడు ఈ సమయంలో భారతదేశము శాపగ్రస్తమై ఉంది చాలా దుఃఖములో ఉంది ఇప్పుడు ఈ రావణునిపై విజయము పొందాలి దానమిస్తే గ్రహణము వదులుతుందని మహిమ కూడా చెయ్యబడింది ఆ గ్రహణము ఏది వస్తుందో అది భూమి వలన ఏర్పడిన నీడ ఇప్పుడు తండ్రి చెప్తారు మీపై పంచ వికారాల రూపీ రావణుని గ్రహణము ఉంది ఈ ఐదు వికారాలను దానంగా ఇచ్చేయాలి మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళమని మొదటి ఇవ్వండి ఈ కామ ఖడ్గమే మనుష్యులను పతితులుగా చేస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి తండ్రి తెలిపించే జ్ఞానముపై పూర్తి ఉంచి చదవాలి జ్ఞాన మూడవ నేత్రము ద్వారా మీ ఎనభై నాలుగు జన్మలను తెలుసుకొని ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి రెండు రావణుని శాపం నుండి సురక్షితంగా ఉండేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి ఐదు వికారాలను దానమివ్వాలి ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి బాబాయ్ రోజు వరదానంనిస్తున్నారు మీ స్మృతి వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా చేసుకుని సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవం వివరణ ఎటువంటి సంకల్పము అటువంటి సృష్టి అని అంటారు ఎవరైతే నూతన సృష్టిని రచించేందుకు నిమిత్త ఆత్మలుగా ఉంటారో వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అనగా అలౌకికంగా ఉండాలి ఎప్పుడైతే స్మృతి వృత్తి మరియు దృష్టి అన్నీయు అలౌకికంగా అవుతాయో అప్పుడు ఈ లోకంలోని ఏ వ్యక్తి అయినా ఏ వస్తువైనా తన వైపు ఆకర్షించలేదు ఒకవేళ ఆకర్షిస్తూ ఉంటే తప్పకుండా అలౌకికతలలో లోపము ఉంది అలౌకిక ఆత్మలు సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉంటారు స్లోగన్ హృదయంలో పరిమాత్మ ప్రేమ లేక శక్తులు నిండి ఉంటే మనసులో చిక్కులు రావు Om shanti